అధికారంలోకి వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారీ లైవ్ లో అందిస్తారు. చారీ, ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమవుతుంది. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మంత్రులు, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి థాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, విశ్వనాథ్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి అందరూ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా హాజరవ్వాలని ఇప్పటికే పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులంతా కూడా గాంధీ భవన్కి చేరుకోబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికలకి ముందు అభ్యర్థిత్వాల ఖరారు సందర్భంగా కొంతమంది డీసీసీలు రాజీనామా చేశారు. డీసీసీల నియామకానికి సంబంధించినటువంటి అంశం మీద ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా సన్మానం చేయాలనేటువంటి ఆలోచన చేస్తోంది పార్టీ. దాంట్లో భాగంగా ఈ సన్మాన సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం, సన్మాన సభ ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ చేయబోతున్నారు. వీటన్నిటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకత్వం అందరికీ కూడా ఈ సమావేశంలో ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీల అమలు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చ చేయబోతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకి ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కావడం వల్ల అన్ని రకాల అంశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు తను అడిగినటువంటి ఆశించినటువంటి టికెట్లను కూడా త్యాగం చేశారు. వారికి సంబంధించి ఎమ్మెల్సీ పదవులకు సంబంధించినటువంటి భర్తీ అంశాలన్నింటి మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. వీటితో పాటుగా నామినేటెడ్ పోస్టులు కూడా ప్రభుత్వంలోకి వచ్చినాక టికెట్లు ఆశించినటువంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి ఇస్తామని భరోసా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ప్రస్తుతం చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. పార్టీ చాలా రోజులుగా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ కూడా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం వీటన్నిటి మీద కూడా పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కూడా దీనికి అనుగుణంగా పార్టీ నిర్మాణాన్ని కూడా మరింత బలోపేతం చేసేటువంటి పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి అనుగుణంగానే పీఎస్సీలో ఈ అంశాలన్నింటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.